ఈ పరిస్థితికి ప్రధానమైన కారణం అండి రాష్ట్ర విభజన తర్వాత నుంచే ప్రారంభమైంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అయితే ఈ కోవిడ్ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ లోపాలన్నీ కూడా బహిర్గతమైనవి ఎందుకంటే ఇప్పటిదాకా ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏదో ఇవ్వలేదు లేట్ అయినా కానీ వచ్చాయి అట్లాగే లోన్లు కూడా తీసుకుంటే ఆ లోన్లు కూడా మనం ఖర్చు పెట్ట జరిగింది కానీ ఒక్కసారిగా కోవిడ్ కారణంగా ఈ వ్యాపార వర్గాల నుంచి రావాల్సిన పన్నులు అలాగే సేవా రంగం నుంచి రావాల్సిన పన్నులు దాదాపు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడటంతోనే మనకి ఈ దుస్థితి ఏర్పడిందండి ఇప్పుడు మనం ఒకసారి మనం సమాలోచన చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా ఈ రాష్ట్రం ఏమీ సుభిక్షితంగా లేదు మీకు ఒక ఇది వార్త అండి ఇది దక్కన్ క్రానికల్ లో వచ్చిన వార్త అది అది ఎప్పుడంటే 2015 అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆంధ్ర గవర్నమెంట్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేబుల్ టు క్లియర్ పెండింగ్ బిల్స్ అనేది ఆ రోజుల్లో వచ్చిన వార్త అండి దక్కన్ క్రానికల్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన వార్త అది అంటే అప్పటి నుంచి కూడా పరిస్థితి మనకేమి బాగా లేదు వ్యవసాయ రంగం గురించి ముఖ్యంగా ఏంటంటే మనది ఏపీ అనేది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన రాష్ట్రం అయితే దాని వృద్ధి కూడా నిజంగా అయితే బాగలేదండి ఎందుకంటే మొన్న నిన్న యనమల రామకృష్ణ గారు మాట చెప్పారు మా హయాంలో వ్యవసాయ రంగ అభివృద్ధి 11% ఉందని చెప్పన్నారు కానీ ఈ వ్యవసాయ రంగంలో ఆక్వాకల్చర్ హార్టికల్చర్ ఈ రెండు పక్కన పెడితే మిగతా వ్యవసాయ రంగ వృద్ధి రేటు 1% కూడా లేదండి ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ గత 6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో నికర సాగు భూమి దాదాపు 10% తగ్గింది అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితులు బాగుండలేదు కాబట్టి మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మీకు రుణాలు 97,000 కోట్ల నుంచి 2.58 కోట్ల రూపాయలకు రుణాలు పెరిగినాయి ఆర్థిక లోటు పెరిగింది అదే సమయంలో మీకు బడ్జెట్కి సంబంధించి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది అపారంగా పెరగటం అనేది జరిగింది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువగా పెరిగితే ఆ రాష్ట్రంలో అభివృద్ధి మందగించిపోతుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే కేవలం నిర్వహణ వ్యయాలు జీతాలు బత్యాలు పెన్షన్లు అప్పులు వడ్డీలు ఇవి తీర్చడానికి అట్లాగే ఈ అధికారులకి లేదా ఉద్యోగులకి ఇచ్చే ఇతరతర అంశాలు డీజిల్ కావచ్చు లేదా వాళ్ళ డీఎల్ కావచ్చు టీఎల్ కావచ్చు ప్రకారం అన్ని ఇదిలు కలిసి ఉంటాయండి ఇది ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది మనం పెంచుకుంటూ పోవడం వల్ల అంటే వివిధ ప్రభుత్వ శాఖల్లోని వివిధ వర్గాల అధికారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వాళ్ళని సంతృప్తిపరచడం అలాగే సంక్షేమ పథకాలు వీటిని ఇచ్చి మనం ఓట్లు ఓట్ల మీద మనం కన్నేసి ఈ సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోవడం వల్ల ఇవి ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రాష్ట్రానికి గుదిబండలాగా మారిందండి ఎంత మారిందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను మన 21 బడ్జెట్ లో మనకి మొత్తం మనం చేయాల్సిన వ్యయం ఎంత ఉంటుందంటే 2.29 కోట్ల రూపాయలు 2.29 లక్షల కోట్ల రూపాయలు మనం వ్యయం చేయాలండి దీంట్లో మీకు నిన్న మీకు చెప్పిన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే కేవలం నిర్వహణ వ్యయాలు అదే మీకు 1,82,000 కోట్ల రూపాయలు ఉన్నాయండి అంటే మొత్తం బడ్జెట్ మనం ఖర్చు చేయాల్సింది 2.29 లక్షల కోట్లయితే దాంట్లో 1.82 లక్షల కోట్ల రూపాయలు ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గా చూపిస్తున్నాం మనం అంటే ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ వల్ల మనకి పైసా ఆదాయం ఉండదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత పెరిగితే మనకు అంత ఉపయోగం ఉంటుంది ఫిక్స్డ్ అసెట్స్ పెరుగుతాయి పరిశ్రమలు వస్తాయి లేకపోతే ఇతర మూలధనం సమకూరే ఆస్తులు మనకు పెరుగుతాయండి అటువంటి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది క్రమంగా తగ్గి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం పెంచుకుంటూ వెళ్ళాము ఎంత పెంచుకుంటూ వెళ్ళామంటే మీకు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏటా సగటున ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కానీ బత్యాలకు కానీ ఇతరత్ర అంశాలకు కానీ పెన్షన్లకు కానీ ఏమైనా కానివ్వండి దానికి 55,000 కోట్లతో ఖర్చు పెడతామండి సంక్షేమ పథకాల పేరుతో మనం 50 నుంచి 55,000 కోట్లు ఖర్చు పెడతాం మనం అట్లాగే వడ్డీలు అంటే గతంలో చేసిన వడ్డీలకి అసలు వడ్డీలు కలిపితే మనకి మనం పే చేస్తున్న ప్రస్తుతం అయితే 38,000 కోట్ల రూపాయలు అంటే మన బడ్జెట్ లో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు
కేవలం జీతాలకి పెన్షన్లకి సంక్షేమ పథకాలకి వడ్డీకి అప్పులు తీర్చడానికి మనం వాడుతున్నామండి. అంటే మన ఎక్స్‌పెన్సెస్ అంతా కూడా నిర్వహణ వ్యయాలకి చేసినప్పుడు తీర్చడానికి మనకు అప్పు చేయడానికి మనం సరిపోతుంది తప్ప సంక్షేమ అభివృద్ధికి అనేది ఎక్కడా పెద్దగా మనం చేయటం లేదు. ఇది ఒక ప్రధానమైన లోపం అండి. తర్వాత ఈ కోవిడ్ కారణంగా మనం ఏంటంటే చాలా మంది చెప్తామంటే మనం చాలా సానుభూతి మనం చెప్తామంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకి చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వట్లేదు, వాళ్ళు డిఏలు ఇవ్వట్లేదు, శాలరీ డిలే అయిపోతుంది, మనం చాలా బాధపడుతున్నాం అండి. కానీ కోవిడ్ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దాదాపు 20% కుదించుకుపోయిందండి, దీన్ని మనం గమనించట్లేదు. అలాగే 20% మీకు 20% కుదించుకుపోయిందండి. మన మన జీడిపి ఎంత ఉంటుందో దాంట్లో 10,000 కోట్ల రూపాయలు పెరిగింది అంటున్నారు ఆదాయం. లేదు లేదు సార్, అది అట్లా ఎట్లా పెరుగుతుందండి? దానికి కారణాలు ఏమన్నా చెప్పండి, ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? ఇప్పుడు మీకు ఒకవైపు మనం వ్యవసాయం, ఇందాక విద్యాసాగర్ గారు చెప్పిన లెక్క ఖర్చు వీళ్ళు పెద్దగా పెట్టింది ఏం లేదు, 750 కోట్లకు మించి అని చెప్తున్నారు. కానీ నేను చెప్తాను చూడండి, కోవిడ్ కాలంలో లాక్డౌన్లు కావచ్చు, పాక్షిక లాక్డౌన్లు కావచ్చు, ఎక్కడా కూడా మనకి చిన్న మధ్యతరగతి పరిశ్రమలన్నీ మూతపడ్డాయి, వ్యాపారాలు మూతపడ్డాయి. ఈ రెండు లేనప్పుడు మీకు ఎక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఈ చిన్న మధ్య తరగతి ఫస్ట్ ఫేజ్ లో జరిగింది, సెకండ్ ఫేజ్ లో రొటీన్ గా నడిచిపోతున్నాయి కదా. ఫస్ట్ ఫేజ్ లోనే కదా ప్రాబ్లం. ఇప్పుడు మీకేంటంటే ఉద్యోగ సంఘాలు ఉద్యోగ నాయకులు వాయిస్ రేజ్ చేస్తున్నట్టుగా సరిపోయిందండి. కానీ మీకు వీధుల్లో పళ్ళు కూరగాయలు అమ్ముకునే హాకర్లు లక్షల మంది ఉన్నారండి, వాళ్ళ వయసు ఎవరు ఉంటున్నారు? అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళ వయసు ఎవరు ఉంటున్నారు? నేను చెప్పేది సార్, మీకు అసంఘటిత రంగంలో దాదాపు 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారండి ఈ కోవిడ్ కారణంగా. నిర్మాణ రంగాలు దాంట్లో ప్రధానమైంది, నిర్మాణ రంగంలో ఇసుక లేకపోవడం కావచ్చు, లేకపోతే అదే వాళ్ళ కన్స్ట్రక్షన్ లేకపోవడం కావచ్చు, వాళ్ళ వయసు ఎవరు ఉంటున్నారు అక్కడ? అంటే ప్రభుత్వం చర్చ విడిగా చేద్దాం. మనం ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అనుభవాలు ఏమిటో చేస్తుందా, కావాలని చేస్తుందా, సంక్షేమ పథకాలు టైంకి ఇవ్వగలుగుతోంది, వాళ్ళకి సంబంధించి ఆపుతోంది అన్నటువంటిది యాటిట్యూడ్, కావాలని వాళ్ళని హెరాజ్ చేయడమా, లేకపోతే లైట్ తీసుకోవడం వాళ్ళని కాదు. ఇప్పుడు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి, అన్ని వర్గాల వారికి అన్ని రకాల బిల్లులు పెండింగ్ లో పెట్టింది, డిలే చేస్తుందండి. అంతకు మించి వాళ్ళకి వేరే గత్యంతరం లేదు, ఆదాయం లేదు, ఇదే విషయాన్ని వారు అంగీకరించడానికి మనసొప్పుకోవటం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా, గత ప్రభుత్వంలో ఎట్లా చేసింది వాళ్ళు, మాకు వారసత్వం సమస్య వచ్చింది, మాకు పాలిజిట్టి వల్ల మాకు ఈ సమస్య వచ్చింది చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అది ఎంతో కాలం పాటు నడవదండి. రెండవది మీరు చెప్తున్నారు వీళ్ళకి ఏదో వీళ్ళకి నిర్మాణ లోపాల అసమర్థత అని చెప్పి అన్నారు. ఇక్కడ మీకు విషయం చెప్తానండి, ఆంధ్రప్రదేశ్ లో లోటు బడ్జెట్ పెరుగుతోంది, రుణాలు పెరుగుతున్నాయి, అట్లాగే మన రెవెన్యూ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోతుంది, నిర్మాణ వ్యయాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి చెప్పుకున్నాం మనం. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కావచ్చు, లేకపోతే వైఎస్ జగన్ గారి కుటుంబం కావచ్చు, వీరి ఆధ్వర్యంలో నడిచే పారిశ్రామిక అంశం వస్తుంది చూద్దాం మనం. భారతీయ సిమెంట్ మన బిజినెస్ స్టాండ్ మన మార్చిలో ఇచ్చిన కథనం ప్రకారం భారతీయ సిమెంట్కి వచ్చిన లాభాలు 260,000 కోట్ల రూపాయలండి. అట్లాగే మీకు హెరిటేజ్ కి వచ్చిన లాభాలు 249 కోట్ల రూపాయలు. ఎందుకు చెప్తున్న విషయాన్ని, వీరికి వీరు ఎవరు అసమర్థులు కాదు, అంటే ఈ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులు ఎవరు అసమర్థులు కాదు, వీరు తమ తమ సంస్థలను మాత్రం లాభాలు మాత్రం చక్కగా నడుపుకోగలరు. అక్కడ అక్కడ ఏంటంటే మీకు ఆ సంస్థల్లో కూడా మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుందండి. అక్కడ కానీ వాళ్ళు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రం తిరగని వరదు అండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే లాభం ఉండదు. కానీ ఇన్ రివర్స్ వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పటికి ఏంటంటే ప్రభుత్వం డబ్బు కాబట్టి, ప్రజల డబ్బులు కాబట్టి మనం వెచ్చరికగా ఖర్చు పెడదాం, మనం ఎన్నికల కోసం మనం ఏదైనా హామీలు ఇద్దాం, మనం ఎన్నికల కోసం ఏదైనా చేద్దాం, అధికారంలో వచ్చిన సంక్షేమ పథకాల పేరుతో మనం చేద్దాం. ఇప్పుడు మీకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు గత ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు జస్ట్ ఆ నెలల ముందు హడావుడిగా వివిధ కార్పొరేషన్ల పేరు మీద దాదాపు 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దాన్ని అంతా ఏం చేసిందండి, కార్పొరేషన్ ఖర్చు పెట్టడానికి బదులు తీసుకొచ్చి పసుపు కుంకుమకు ఇంకోదాన్ని ఖర్చు పెట్టింది. అట్లాగే ఈ ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వీళ్ళకి
సంక్షేమ పథకాలు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఓట్లు ఇచ్చే సంక్షేమ ఇచ్చే జనాభా అందరికీ మనం ఇస్తే వాళ్ళు మనం మళ్ళీ తిరిగి ఇంకోసారి మనం ఆశీర్వదిస్తారు. కాబట్టి సెకండ్ ప్రియారిటీ ఉద్యోగులు. సరే ఉద్యోగులు ఏంటంటే వాళ్ళకి జీతాలు ఏదో ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా కానీ పది రోజులు లేట్ అయినా కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తాం. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి, మిగతా ఈ ఈ సమాజంలో ఉన్న అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని లక్షలాది మందికి ఉపాధి లేదు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. వాళ్ళందరూ అంటే వీళ్ళందరూ బాయస్ నిర్మించే పరిస్థితి కనిపించడం లేదు. దీన్ని మనం గమనించాలండి. రైట్ 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 మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి.